ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. మనము 5వ స్కందంలో 19 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 20వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేద్దాం. సో విశ్వరచనము అనేటువంటిది ఈ అధ్యాయం. రాధారాణి మాతాజీ చదువుతారా ఇంట్రొడక్షన్? హరే కృష్ణ ప్రభు, చదువుతాను ప్రభు. చదవండి. విశ్వరచనము ఈ అధ్యాయమున లక్షాది పలు ద్వీపములు వాని చుట్టూ ఉన్నట్టి సముద్రములు వర్ణింపబడినవి. లోకాలోకమును పర్వతం ఉన్నటువంటి ప్రాంతము, ఆ ప్రాంతం యొక్క పరిణామములు కూడా వర్ణితమైనవి. జ్వంబు దీపమునకు 2 రెట్లు అధికమైన విస్తారం కలిగిన ప్లక్ష ద్వీపము లవణ సముద్రముచే పరివృత్తమై ఉన్నది. ఇద్మాజిక్కుడు ఆ ద్వీపమునకు అధిపతి. అతడు ప్రియవతుని తనయులలో ఒకడు. ఆ ద్వీపము 7 వర్షములుగా విజయింపబడినది. ప్రతి దాని యందును ఒక పర్వతము, ఒక మహానది కలవు. 2వ ద్వీపము యొక్క నామము షాల్మిలి ద్వీపము. సుర సముద్రముచే పరివృత్తమైన ఆ ద్వీపము 3,200,000 మైళ్ళ వెడల్పు కలిగి ప్లక్ష ద్వీపమునకు 2 రెట్లు అధికమైన విస్తారం కలిగి ఉన్నది. ప్రియవతుని మరి ఒక తనయుడగు యజ్ఞబాహుడు ఆ ద్వీపాధిపతి. ప్లక్షద్వీపం వలనే ఇది కూడా 7 వర్షములుగా విజింపబడినది. ప్రతిదాని యందును ఒక పర్వతము, ఒక మహానది కలవు. ఆ ద్వీపవాసులు భగవాను చంద్రాత్ముని రూపమున అర్చించరు. ఘృతాసాగర ప్రవృత్తమగు 3వ ద్వీపము కూడా 7 వర్షములుగా విభజింపబడి కుషద్వీపమని పిలువబడుచున్నది. ప్రియవతుని ఇంకొక తనయుడగు హిరణ్య రేతసుడు ఆ ద్వీపమునకు అధిపతి. ఆ ద్వీపవాసులు భగవంతుణ్ణి అగ్నిదేవుని రూపమున అర్చించుదురు. ఆ ద్వీపము యొక్క వెడల్పు 6 లక్షల మైళ్ళ ప్రభుజీ 64 లక్షల మైళ్ళు అనగా అది షాల్మలి ద్వీపమునకు 2 రెట్లు అధికమైన విస్తారమును కలిగి ఉన్నది. క్షీరసాగర పరివృత్తమగు 4వ ద్వీపము అనగా ప్రాంచుర ద్వీపము 1,28,000 మైళ్ళ వెడల్పు కలిగి ఇతర ద్వీపముల వలనే 7 వర్షములుగా విజింపబడినది. ప్రతిదాని అందులో ఒక పెద్ద పర్వతము, ఒక మహానది కలవు. ప్రియవతుని తనయుడకు ఘృత పృష్ఠుడు దానికి అధిపతి. ఆ ద్వీపవాసులు భగవానుని జల రూపమున అర్చించురు. 5వ ద్వీపమగు శాఖ ద్వీపము దదీ సముద్ర పరివృత్తమై 2,02,000,000 ప్రభుజది హరే కృష్ణ 2,56,000 మైళ్ళ రెండు వెడల్పును యాభై ఆరు కలిగి ఉంది. లక్షల 2,56,000,000 ప్రభుజీ అవును. కలిగి వెడల్పును కలిగి ఉన్నది. ప్రియవతిని మరి ఒక తనయుడగు మేధాతిథి ఆ ద్వీపమునకు అధిపతి. ఆ ద్వీపము కూడా 7 వర్షములుగా విజయింపబడినది. ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క మహాపర్వతము, ఒక మహానది కలవు. ఆ ద్వీపవాసులు దేవదేవుని వాయు రూపమున కొలుతురు. 6వదైన పుష్కర ద్వీపము పూర్వము దానికన్నను 2 రెట్లు అధికమైన వెడల్పును కలిగి ఉండి నిర్మల జల సముద్రముచే చుట్టబడి ఉన్నది. ప్రియవ్రతుని ఇంకొక తనయుడగు నీతి ప్రోత్రుడు ఆ ద్వీపాధిపతే ఉన్నాడు. మానసోత్తరమును ఒక మహాపర్వతంచే ఆ ద్వీపం 2 వర్షములుగా విజయింపబడినది. ఆ ద్వీపవాసులు భగవాను యొక్క స్వయంభూ మూర్తిని అర్చించరు. పుష్కర ద్వీపమునకు ఆవల మరి 2 ద్వీపములు కలవు. అందులో ఒకటి ఎల్లవేళ సూర్యకాంతిచే ప్రకాశమానమై ఉండగా ఇంకొకటి ఎల్లప్పుడూ చీకటిగా ఉండును. ఆ 2ంటి నడుమ లోకమును పర్వతం కలదు. విశ్వపు అంచు నుండి అది 1,00,000,000 మైళ్ళ వెడల్పు కలది అయి ఉన్నది. నారాయణుడు తన ఐశ్వర్యములను విస్తరింపజేసి ఆ పర్వతమునందు వసించును. లోకాలోక పర్వతమునకు ఆవల గల ప్రాంతము ఆలోక వర్షమని పిలువబడును. ఆలోక వర్షమునకు ఆవలయే మోక్షముడు యొక్క చర్మగమ్యము నెలకొని ఉన్నది. విశ్వమునకు మధ్య భాగమున అంతరిక్షంలో భూర్లోక భూవర్లోకములు నడుమ సూర్యగోళం ఉన్నది.
సూర్యునికి అండాగోళమున కంటే బ్రహ్మాండమున మధ్య దూరము 25 కోట్ల యోజనాలని అంటే 2 లక్షల కోట్ల మైళ్ళగా గణింపబడినది. సూర్యుడు విశ్వమున ప్రవేశించి ఆకాశమును విభజించును కనుక మార్తాండుడని పిలువబడిను. సూర్యుడు మహాతత్వ శరీరుడగు హిరణ్య గర్భుడి నుండి ప్రభవించుట వలన హిరణ్య గర్భుడనియు పిలువబడును. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఎన్ని ద్వీపాల గురించి చెప్పడం జరిగింది మాతాజీ? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మాతాజీ. ఇప్పటి వరకు మనము జంబుద్వీపం గురించి చెప్పుకున్నాము. జంబుద్వీపం కంటే ముందు కూడా కొన్ని సార్లు సమ్మరీ చేయడం అనేటువంటిది జరిగింది. జంబుద్వీపం ఎక్కడుంది అనేటువంటి విషయంలో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకోవడం కోసం కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. సో ఇప్పుడు ఎన్ని ద్వీపాల గురించి ఈ అధ్యాయంలో చెప్పబోతున్నారు? విశ్వం మొత్తంలో ఎన్ని ద్వీపాలు ఉన్నట్లు? 6 ద్వీపాలు ఉన్నాయి ప్రభుజీ. 6 ద్వీపాలు ఉన్నాయి. అంటే ఎందుకని 6 ద్వీపాల గురించి చెప్తున్నారు? ఎందుకు 6 ద్వీపాలు? అందుకంటే తక్కువ ఎందుకు కాదు, అందుకంటే ఎక్కువ ఎందుకు కాదు? వేరే ఎవరైనా ఆన్సర్ చేస్తారా మాతాజీ? ఎందుకు 6 ద్వీపాల గురించి చెప్పారు? హరే కృష్ణ. సత్యవతి మాతాజీ, హరే కృష్ణ, ఉన్నారా? కృష్ణ ప్రభుజీ చెప్పండి మాతాజీ. మొత్తం ఎన్ని ద్వీపాలు అని చెప్పాను నేను? ఇందులో 6 ద్వీపాలు. 9 ద్వీపాలు అని చెప్పారు ప్రభుజీ. 9 ద్వీపాలు అని చెప్పాను మాతాజీ. లేదు మాతాజీ, 7 ద్వీపాల ప్రభుజీ. 7 ద్వీపాలు. 7 ద్వీపాలు. 7 ద్వీపాల్లో జంబూ ద్వీపం ఒకటి. సో నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, వినండి. ప్రియవ్రతుడు విశ్వం మొత్తం కూడా తన రథం మీద తిరిగారు. రథానికి ఉన్నటువంటి 7 చక్రాలతోటి చుట్టూ తిరిగారు కాబట్టి 7 చక్రాలతోటి 7 ద్వీపాలుగా ఏర్పడబడ్డాయి. ఒక్కొక్క చక్రం వెళ్ళినటువంటి దారిలో మహాసముద్రం ఏర్పడింది. అన్నిటికంటే లోపల ఉన్నటువంటి ద్వీపం వచ్చేసి జంబుద్వీపం. జంబుద్వీపం చుట్టూ కూడా మళ్ళీ నీళ్లున్నాయి. ఆ నీళ్లు ఉన్నటువంటి ప్రదేశం లోపల చక్రం, అంటే రథానికి ఉన్నటువంటి 7 చక్రాల్లో లోపల చక్రం, అంటే ఇట్లా తిరుగుతుంది అనుకోండి, అంటే లోపల వైపుకి ఉన్నటువంటి చక్రం. సో ఆ చక్రం అచ్చుల మొత్తంలో కూడా ఈ యొక్క లవణ సముద్రం అనేటువంటిది ఉంది. మళ్ళీ లవణ సముద్రం బయట ఇంకొక ద్వీపం. సో ఆ విధంగా మొత్తం 7 ద్వీపాలు ఏర్పడాయి. 7 ద్వీపాలు ఏర్పడ్డాయి అనేటువంటి విషయం. అదే సప్తఖండాలు అని అన్నాం కదండి, 7 ఖండాలుగా విభజించబడింది సమస్త విశ్వము అని చెప్పేసి. సో ఆ విధంగా సమస్త విశ్వంలో 7 ఖండాలలో ఒక ఖండం అంటే జంబూ ద్వీపం గురించి ఆల్రెడీ మనము విన్నాం. ఓకే, ఇప్పుడు మిగిలినటువంటి 6 ద్వీపాల గురించి ఇక్కడ చెప్తున్నారు. విశ్వం మొత్తంలో ఓన్లీ జంబూ ద్వీపం ఒకటే లేదు. జంబూ ద్వీపం అన్నిటికంటే లోపల ఉన్నటువంటి ద్వీపం. అయితే ఇక్కడ ఇంకొక విషయం, మనం జంబూ ద్వీపం యొక్క వర్ణన వినే మనం చాలా గొప్పగా ఉంది, చాలా పెద్దగా ఉంది, చాలా పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి అని చెప్పేసి చాలా పెద్దగా ఉంది అనేటువంటి భావనలో ఉన్నాం. కానీ జంబూ ద్వీపం కంటే బయట ఉన్నటువంటి ఇతర ద్వీపాల గురించి చూస్తుంటే ఆ ద్వీపాలు జంబూ ద్వీపం కంటే పెద్ద ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే లోపల చక్రం బయటికి వెళ్తున్న కొద్దికి ఆ సైజ్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు రేడియస్ పెరుగుతూ ఉంటుంది కదా, బయట వైపు చక్రం లోపల వైపు చక్రం కంటే కూడా బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా దాని యొక్క రేడియస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఆ ద్వీపం సైజు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఇతర ద్వీపాలన్నిటి గురించి కూడా ఈ యొక్క అధ్యాయంలో చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే క్లుప్తంగా వివరించడం అనేటువంటి జరిగింది. తర్వాత సూర్యుడి యొక్క గొప్పతనం గురించి, సూర్యుడి యొక్క గమనం గురించి, సూర్యుడు ఏ విధంగా విభజిస్తున్నాడు ఈ ఆకాశాన్ని విశ్వాన్ని అని చెప్పేసి మనకి ఇందులో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో మొదలు పెడదామండి. సుఖవాచ శ్రీ సుఖవాచ అతః పరం ప్లక్షాధీనాం ప్రమాణ లక్షణ సంస్థానతో వర్ష విభాగ ఉపవర్ణతే. నేను వర్షాలు అనుకోని సారీ ప్రభుజీ, నేను వర్షాలు అనుకుని 9 చెప్పాను ప్రభుజీ. ఒక చిన్న క్లారిఫికేషన్ ప్రభుజీ, అంటే ప్రియవతుడు రథంతో తిరిగాడు ఇలా మీరు చెప్పారు ప్రభుజీ, ఈ కక్షలో తిరిగాడు కాబట్టి ద్వీపాలు ఏర్పడ్డాయని. ద్వీపాలనే మనం ఖండాలు అనుకోవచ్చు కదా ప్రభుజీ, ఖండాలు అనుకోవచ్చు. అందుకే 7 ఖండాలు అందుకే ఏర్పడ్డాయని మీరు అప్పుడు మాకు విస్తరించారు. దాంట్లో జంబూ ద్వీపం ఇప్పుడు మనకు ఉన్నాయి కదండి 7 ఖండాలు. ఏమేమిటి 7 ఖండాలు? ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇవన్నీ అవే.
ఓకే. సో ఇప్పుడు ఆసియా ఖండం గురించి మనం చర్చించాం. ఆసియా ఖండంలో భారతవర్షం అనేది భారతదేశం. అందుకనే జంబూ ద్వీపం అంటే జంబూ ఖండం అని మనం అనుకోలేదు కాబట్టి జంబూ జంబూ ద్వీపం అని ద్వీపం వచ్చేసి ఆసియా ఖండం. ఎస్ ప్రభుజీ. అంటే పూర్వనామము జంబూ ద్వీపం ప్రభుజీ, ఆసియా ఖండం అంటే ఖండంలో జంబూ ద్వీపం ఉంది. ఆసియా ఖండమే ఒకటి. ఇప్పుడు మొత్తం 7 ఖండాలుగా విభజించబడింది కదా ప్రపంచం మొత్తం, అందులో ఒక ఖండం ఇది. అంటే అప్పటికి ఇప్పటికీ మార్పులు వచ్చేసాయి అనుకోండి, అప్పుడు గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఓకే. ఎస్ ప్రభుజీ. సో నౌ ఇంకా 6 ద్వీపాల గురించి, అంటే ఇంకా 6 ద్వీపాల గురించి చెప్పబోతున్నారు. అయితే ఇప్పుడు మనకి ప్రియవ్రతుడికి 7 పుత్రులు గుర్తుందండి. ఒక్కొక్క పుత్రుడు ఒక్కొక్క ద్వీపాన్ని పరిపాలించారు. వాళ్ళు కూడా చాలా వైష్ణవ భక్తులు అని చెప్పారు మీరు. అవును. అందులో అగ్నిద్రుడు ఒకడు. ఎస్ ప్రభుజీ. అగ్నిద్రుడికి జంబూ ద్వీపం ఇచ్చారు. ఓకే. వాళ్ళ పంపకాలలో అగ్నిద్రుడికి జంబూ ద్వీపం వచ్చింది. సో జంబూ ద్వీపం అగ్నిద్రుడికి వచ్చినప్పుడు మళ్ళీ అగ్నిద్రుడికి మళ్ళీ కొంతమంది పుత్రులు ఉన్నారు. ఓకే. సో అగ్నిద్రుడికి ఉన్నటువంటి పుత్రుల్లో ఋషభదేవుడు ఒకడు. ఓకే. ఋషభదేవుడికి భారతవర్షం వచ్చింది. ఋషభదేవుడి పుత్రుడు భరతుడు. అందుకనే భరతవర్షానికి భరతుడు పరిపాలించిన వర్షానికి భరతవర్షం అని వచ్చింది. ఓకే మాతాజీ. సో ఋషభదేవుడి పుత్రులు 9 ప్రాంతాలను పరిపాలించారు. అవే ఈ 9 వర్షాలు. అంటే జంబూ ద్వీపంలో ఉన్నటువంటి 9 వర్షాల్లో భరతవర్షాన్ని భరతుడు పరిపాలించారు. ఓకే మాతాజీ. ఓకే. సో ఇప్పుడు ప్రియవ్రతుడికి ఉన్నటువంటి మిగిలినటువంటి 6 పుత్రులు 6 ద్వీపాలని పాలించడం అనేటువంటి జరిగింది. సో 6 ద్వీపాల గురించి ఇక్కడ వివరణగా చెప్తున్నారు. ఓకే ఓకే. ఎవరు చదువుతారు? ప్రభుజీ అర్ధ శ్లోకమే అయింది కదా ప్రభుజీ. అర్ధ శ్లోకం అయిపోయింది మాతాజీ. ఉపవర్ణ్యతే. ఎస్ ఎస్. మీరు చదవండి మాతాజీ. కళావతి మాతాజీ ఫస్ట్ శ్లోకం చదవండి. శ్రీ శుకదేవ్ చదవండి. శ్రీ శుకదేవ్ ఇదే కదా ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. శ్రీ శుకదేవ గోస్వామి పలికింది. రాజా, కింపురుష వర్షమునందు మహాభాగవతుడు ఆంజనేయుడు తద్వర్షవాసులను గూడి లక్ష్మణుడు. ఒక్క నిమిషం. 20వ అధ్యాయం మొదటి శ్లోకం. ఓకే. 20వ అధ్యాయం. సారీ ప్రభుజీ. 19. శుకదేవ గోస్వామి పలికను. ఇక లక్షాది 6 ద్వీపముల పరిమాణము లక్షణములు ఆకారము మున్నగు వాణిని నేను వర్ణించెదను. ఓకే. సో ఇప్పుడు లక్షద్వీపం గురించి మాట్లాడుతున్నారు. అంటే జంబూ ద్వీపం ఎలానో లక్షద్వీపం కూడా అలాగే. అంటే జంబూ ద్వీపానికి బయట ఉప్పు సముద్రం ఉంది, ఉప్పు సముద్రం బయట లక్షద్వీపం అనేటువంటిది ఉంది. జంబూ ద్వీపో అయం యావత్ ప్రమాణ విస్తారస్థావత. దినా పరివేష్టితో యథా మేరుర్జం వ్యాఖ్యేన లవణో దధిరపి తతో ద్విగుణ విశాలేన ప్లక్షాఖ్యేన పరీక్షిస్తో యథా పరిఖా బాహ్యోపవనేన ప్లక్షో జంబూ ప్రమాణో వీపాఖ్యాతికరో హిరణ్మయ ఉత్తితో యత్రాగ్ని రూపాస్తే
सप्तजिह्वास्तस्याधिपतिः प्रियव्रतात्मज इद्मद्जिह्वः स्वं दीपं सप्तवर्षाणि विभज्य सप्तवर्षनामभ्यां आत्मजेभ्यः आकलय्य स्वयमात्मयोगेनोपरराय राम 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 प्रभुजी चतुर चौथान प्रभुजी हरे कृष्ण सुमेरु पर्वतमु జింబూ ద్వీపముచే చుట్టబడినట్లు జింబూ ద్వీపము కూడా లవణ సముద్రముచే పరివృతమై ఉన్నది. జింబూ ద్వీప విస్తారము 100,000 యోజనములు అనగా 800,000 మైళ్ళు. లవణ సముద్రము యొక్క విస్తారం కూడా అంతే ఉన్నది. కోడ చుట్టూ గల కందకము బాహ్యోపవనముచే పరివేషితమైనట్లు జంబూ ద్వీపమునకు చుట్టి ఉండింది. ఇండి లవణ సముద్రము లక్షద్వీపముచే పరివృతమై ఉన్నది. లక్షద్వీప విస్తారము లవణ సముద్రమునకు 2 రెట్లు అధికము అనగా 12,00,000 యోజనములు అనగా 1,600,000 మైళ్ళు ఉన్నది. ఆ ద్వీపమున కిరణ్మయము మరియు జంబూ వృక్షమంత ఉన్నతమునైన ఒక మహావృక్షం కలదు. దాని మూలమున 7 శిఖలు కలిగిన అగ్ని ఉన్నది. ఈ ప్లవ వృక్షము ఈ ప్లక్ష వృక్షము వలననే ఆ ద్వీపమునకు ప్లక్ష ద్వీపం అని పేరు కలిగినది. ప్రియవ్రతుని తనయులలో ఒకడగు ఇద్మజ్జుహుడు ఆ ద్వీపమునకు అధిపతి. ఆ ద్వీపమునందరి సప్తవర్ణములకు అతడు తన కుమారుల నామములను నొసగి ఒక్కొక్క వర్ణమును ఒక్కొక్క పుత్రుని కోసగాను ఇమ్మట అతడు సంసారం నుండి బయటపడి భగవద్భక్తులు లగ్నమైంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో అర్థమైంది మాతాజీ, అందరికి ఎలా ఊహించుకోగలిగారా? జంబూ ద్వీపం చుట్టూ లవణ సముద్రం, లవణ సముద్రం చుట్టూ ఉన్నటువంటి లక్షద్వీపం. సో ఊహించుకోగలిగారా అందరూ? ఏమైనా డ్రా చేయాలా? ఊహించుకున్నాం ప్రభుజీ, మేము అక్కడే ఉన్నాం అనుకుంటున్నాం. మధ్యలో పక్క కన్న చుట్టంతా లవణ సముద్రం అని చెప్పారు. దాని చుట్టూ అంటే మనం ఒక పర్వతాన్ని ఒక సర్కిల్ గా మేము అనుకుంటున్నాం ప్రభుజీ. జంబూ ద్వీపాన్ని ఒక సర్కిల్ గా ఊహించుకున్నాము. దాని పక్కకి లవణ సముద్రము, ఆ తర్వాత లక్షద్వీపాలు. అంటే మనకి మ్యాప్ లో చూపిస్తారు కదా ప్రభుజీ చిన్న చిన్నవి, అవే కదా మీరు అనేది? ఇక్కడ చూడండి, నేను ఒకసారి డ్రా చేస్తాను. ఇది జంబూ ద్వీపం. ఓకే, జంబూ ద్వీపం చుట్టూ లవణ సముద్రం ఉంది. లవణ సముద్రం చుట్టూ అంటే ఇప్పుడు ఇది రథానికి ఉన్నటువంటి మొదటి చక్రం ఇందులో పోయింది. ఓకే, సో రెండవ చక్రం, రెండవ అంటే మొదటి చక్రానికి మళ్ళీ రెండవ చక్రానికి మధ్యలో ఉన్నటువంటి ద్వీపం వచ్చేసి ఇది ఏదైతే ఉందో ఇది లక్షద్వీపం. ఓకే, ఇది ఇదంతా ఈ ప్రదేశం మొత్తం, ఇది ఇది మొత్తం లవణ సముద్రం. ఇదంతా ఇదంతా లవణ సముద్రం. ఓకే, సో ఇదంతా వచ్చేసి లక్షద్వీపం. ఓకే మాతాజీ. ప్రభుజీ, లక్ష ద్వీపాలు దానికి చుట్టుగా ఉన్నాయా లేకపోతే పక్కకు మాత్రమే ఉన్నాయా? ఒక నిమిషం, పక్కకు మాత్రమే అంటే దీని చుట్టూ జంబూ ద్వీపం చుట్టూ ఉన్నటువంటి సముద్రం ఉంది, ఆ సముద్రం చుట్టూ ఉన్నటువంటిది లక్షద్వీపం. అంటే ఒక ద్వీపం, మళ్ళీ ఒక ద్వీపం చుట్టూతా ఉన్నటువంటి సముద్రం, సముద్రం చుట్టూతా ఉన్నటువంటిది ఇంకో ద్వీపం, మళ్ళీ దీని వెనకాల ఉన్నది మళ్ళీ ఇంకొక సముద్రం ఉంటుంది. ఇక్కడ ఈ సముద్రం రెండవ చక్రం, రథం యొక్క రెండవ చక్రం. ఓకే మాతాజీ, రథం యొక్క రెండవ చక్రం ఇందులో నుంచి పోయింది. మళ్ళీ ఈ రథం యొక్క రెండవ చక్రం పోయిందంటే ఇదంతా సముద్రం. సో మళ్ళీ దీని బయట మళ్ళీ ఇంకో ద్వీపం ఉంటుంది. ఇట్లా అయితే ఇప్పుడు 6 ద్వీపాలలో లక్షద్వీపం ఒకటి అనుకోవచ్చా ప్రభుజీ? అవును, లక్షద్వీపం. ఇది జంబూ ద్వీపం,
ఇది సముద్రం ఇది సముద్రం ఇది లక్షద్వీపం మళ్ళీ ఇది సముద్రం ఓకే ప్రభుజీ ఓకే ఓకే మాతాజీ అర్థమైందా అంటే ఒక్కొక్క ద్వీపానికి ఒక్కొక్క సముద్రం లాగా వస్తుంది ప్రభుజీ ద్వీపానికి ద్వీపానికి మధ్యలో సముద్రం ద్వీపానికి ద్వీపానికి మధ్యలో సముద్రం ప్రతి ఒక్క ద్వీపానికి అట్లే వస్తుంది అన్నమాట ఎందుకంటే రౌండ్ గా తిరుగుతుంది కొంచెం మొత్తం ఇప్పుడు సైకిల్ ఇప్పుడు తెలుసా చక్రం ఇట్లా రౌండ్ గా చక్రం ఇలా రౌండ్ గా తిరిగినప్పుడు చక్రానికి చక్రానికి మధ్యలో ఉన్నటువంటి భూభాగం అది ఓకే సో ఇది దీనికి ప్రత్యేకించి లక్షద్వీప విస్తారం గురించి మాట్లాడారు మనం జంబూద్వీప విస్తారం గురించి మాట్లాడుకున్నప్పుడు లక్ష యోజనాలు జంబూద్వీపం ఉంటుంది అన్నారు కానీ లక్షద్వీపం అనేటువంటిది లక్ష జంబూద్వీపం కంటే కూడా రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది అది 2 లక్షల యోజనాలు ఉంటుంది అంటే 16,000 మైళ్ళు ఉంటుంది అన్నమాట ఓకే అంటే ఇప్పుడు ఇంకోటి చూడండి జంబూద్వీపానికి లవణ సముద్రం పరివృత్తమై ఉంటుంది అన్నారు ఓకే అంటే జంబూద్వీపం బయట లవణ సముద్రం ఉంది చుట్టూతా లవణ సముద్రం ఉంది అలానే లక్షద్వీపం కూడా లవణ సముద్రం తోటే పరివృత్తమై ఉంటుంది అని అంటున్నారు అంటే లవణ సముద్రానికి ఒకవైపు జంబూద్వీపం ఉంటే లవణ సముద్రానికి రెండవ వైపు లక్షద్వీపం ఉంది అని అర్థం ఓకే జంబూ వృక్షం అంత ఉన్నతమైనటువంటి ఒక మహావృక్షం ఉందంట ఆ జంబూ ఆ ద్వీపంలో దాని మూలమున 7 శిఖలు కలిగినటువంటి అగ్ని ఉంది ఈ వృక్ష ఈ ప్లక్ష వృక్షము వలనే ఆ వృక్షాన్ని ప్లక్ష వృక్షము అంటారు అంటే ఆ ద్వీపంలో ప్లక్ష వృక్షం ఉంది సో ఆ ప్లక్ష వృక్షము హిరణ్మయము మరియు జంబూ వృక్షము మనం యాక్చువల్గా జంబూ ద్వీప వర్ణన చెప్పుకున్నప్పుడు 2 రకాల వృక్షాల గురించి చెప్పుకున్నాం ఆ 2 రకాల వృక్షాల నుంచి వచ్చినటువంటి పళ్ళ నుంచి పడుతున్నటువంటి ఒకటేమో హిరణ్మయ వృక్షము ఇంకోటేమో జంబూ వృక్షము అవి ఎంత పవిత్రమైనటువంటి వృక్షాలు అంతే పవిత్రమైనటువంటి వృక్షాలంట ప్లక్ష వృక్షం కూడా సో ఈ ఈ ప్లక్ష వృక్షం వల్లనే ఈ ప్లక్షద్వీపం అనేటువంటి పేరు వచ్చింది దీనికి జంబూ వృక్షం వల్ల జంబూ ద్వీపం అని దానికి పేరు వచ్చింది ప్లక్ష వృక్షం వల్ల ఈ ఈ ఈ యొక్క ద్వీపానికి ప్లక్షద్వీపము అనేటువంటి పేరు వచ్చింది సో ఈ ప్లక్షద్వీపాన్ని ప్రియవ్రతుడు యొక్క తనయుడైనటువంటి యద్మజిహ్వుడు అనేటువంటి వాడు పరిపాలించాడు ఓకే అగ్నిద్రుడు ఎలా జంబూద్వీపాన్ని పరిపాలించాడో అలా యద్మజిహ్వుడు ఈ యొక్క ప్లక్షద్వీపాన్ని పాలించడం అనేటువంటిది జరిగింది ఆ తర్వాత ఆయన కుమారులకి ఆ అందులో ఉన్నటువంటి వర్షాలు అంటే ప్లక్షద్వీపంలో ఉన్నటువంటి మళ్ళీ వివిధ వర్షాలు అంటే వివిధ ప్రాంతాలు వాటన్నిటిని ఆయన కుమారులకి ఇచ్చేసి ఆయన భగవద్భక్తిలో లగ్నమయ్యారు అంటే సన్యాసం తీసుకున్నారు భక్తి యోగంలో నిలబడ్డారు 3-4 శివం యవసం సుభద్రం శాంతం శివం యవసం సుభద్రం శాంతం క్షేమం అమృతం అభయమితి క్షేమం అమృతం అభయమితి వర్షాని తేషు గిరయో మణికూటో వజ్రకూట ఇంద్రసేనో జ్యోతిష్మాన్ సువర్ణో హిరణ్యష్టివో మేఘమాలా ఇతి సైతు శైలాః అరుణ అరుణాన్ రుమ్నామంగిరసి సావిత్రి సుప్తభాత ఋతం భార సత్యం భార ఇతి మహానంద్యః మహానద్యః యాసాం జలోపస్పర్శన విధూత రజస్తమసో హంస పతజోర్ధ్వాయన
सत्यांग संघाश्चत्वारो वर्णाः सहस्रायुषो विबुधो समसंदर्शन प्रजननाः स्वर्गद्वारं त्रय्या विद्यया भगवन्तं त्रयीमयं सूर्यमात्मानं यजन्ते जय श्रीमाता चलतरा हरे कृष्ण हाय मोती माता जी चलतरा मैं चलमटार प्रभु जी ప్రభు ఇప్పుడే వచ్చా నేను ఇప్పుడే జాయిన్ చదవండి మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ దండావత్ ప్రణామము శివుడు యవర్సుడు సుభద్రుడు కాంతుడు క్షేముడు అమృతుడు అభయుడను ఏడుగురు పుత్ర నామములను అనుసరించి ఆ సప్తదీపములకు నామములు కలిగినవి ఆ సప్తవర్షములలో ఏడు పర్వతములు ఏడు నదులు కలవు మణికోటము వజ్రకోటము ఇంద్రసేనము జ్యోతిష్మంతము సుపర్ణము హిరణ్యష్టీవము మేఘమాల అయినవి ఆ పర్వతముల నామములు అరుణ నుష్టు అంగీరసి సావిత్రి సుప్తభాత ఋతంబర సత్యంబర అనునవి ఆ నదుల నామములు ఆ నదీ జలముల స్పర్శచే లేదా స్నానముచే మనుజుడు శీఘ్రమే భౌతిక కల్మష దూరుడగును హంసలు పతంగులు ఊర్ధ్వాయనులు సత్యాంగనులు అనడి లక్షద్వీపమునందల నాలుగు వర్ణముల వారు ఆ రీతిగా పవిత్రులు అవుచుందురు వారు 1000 సంవత్సరముల కాలము జీవితురు దేవతల వల్ల అతి సుందరములగు ఆ వర్షవాసులు దేవతల వల్లనే సంతానములు కలిదరు వేదములందు పేర్కొనబడిన అనుష్ఠానములు చక్కగా నిర్వహించుచు భగవత్ ప్రతినిధియగు సూర్యుని అర్చించుచు వారు సూర్యలోకమును అంటే స్వర్గలోకమును చేరుదురు హరే కృష్ణ ప్రభుజీ ఓకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ సూర్యుని ప్రార్థిస్తారు సూర్యుని పూజిస్తారు సో ఆ విధంగా సూర్యలోకానికి వాళ్ళు చేరిపోతారు సూర్యుడు ఎక్కడ ఉంటాడని అంటే స్వర్గలోకంలో ఉంటారు సో ఎందుకంటే స్వర్గలోకంలో ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో ఇంద్రుడే ఈ యొక్క దేవతలందరికీ కూడా రాజు సో కాబట్టి సూర్యుడు కూడా స్వర్గలోకంలోనే ఒక భాగం సో ఆ విధంగా సూర్యుడు లోకానికి చేరుకుంటారు సో ఇక్కడ మళ్ళీ ఈ యొక్క వర్షం మళ్ళీ ఇందులో కూడా 7 వర్షాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు 7 పర్వతాలు 7 వర్షాలను విభజిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఈ ఒక్కొక్క వర్షాన్ని ఆయనకు ఉన్నటువంటి 7 పుత్రులు ఏ విధంగా పాలించారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇద్మజిహుడికి ఉన్నటువంటి 7 పుత్రులు పాలించారనమాట ఓకే సో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పర్వతాల నామాలు కూడా ఇచ్చారు ఆ పర్వతాల పేర్లు వచ్చేసి అరుణ నృమ్న అంగీరసి సావిత్రి సుప్తభాత ఋతంభర సత్యంభర అనేటువంటి ఆ నదుల యొక్క పేర్లు సో ఆ పర్వతాల పేర్లు కూడా ఇచ్చారు పర్వతాల పేర్లు వచ్చేసి 7 పర్వతాలు 7 నదులు ఉన్నాయి సో మణికూటము వ్రజకూటము ఇంద్రసేనము జ్యోతిష్మంతము సువర్ణము హిరణ్యష్టీనము మేఘమాల అనేటువంటివి పర్వతాల పేర్లు సో ఈ విధంగా ఒక్కొక్క పర్వతానికి మధ్యలో ఉన్నటువంటి నదులు ద్వీపాలుగా విభజిస్తున్నాయి అన్నమాట ఓకే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా దేవతల్లాగా 1000 సంవత్సరాలు బ్రతుకుతారు ఇంకా వాళ్ళు కూడా దేవతలుగా సుందరంగా ఉంటారు దేవతలు ఏ విధంగా అయితే నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని ఏ విధంగా అయితే కంటారో అదేవిధంగా వాళ్ళు కూడా కంటారు వాళ్ళు సూర్యలోకానికి వెళ్తారు అనేటువంటి విషయం చెప్పారు మనకి ఓకే చదవండి మాతాజీ హరే కృష్ణ ప్రభుత్వం సామాన్యమైన అవగాహన అనుసరించి దేవతలు 3 కలరు వారే బ్రహ్మ విష్ణువు శివుడు అల్పజ్ఞులకు మానవులు విష్ణు భగవాను బ్రహ్మరుద్రతో సమానమని తలుతురు కానీ ఆ విధముగా నిర్ధారణము నిస్సారమైనది ఇష్టాపూర్వం బహుధా జాయమానం విశ్వం విభక్తి భవన్య నాభి అదే పేజీ మారిపోయిందేమో అనుకున్నాను ప్రభుజీ భువన్యనాభి తదేవాగ్ని సదాయ తద్వా ఇస్త
తూర్పేస్త చంద్రమాం చంద్రమాహ అగ్నిహి సర్వదేహత అని వేదము చెప్పబడినవి. దీని భావమేమనగా సమస్త వేదానుష్ఠానం ఫలము గల భోక్త ఇష్టాపూర్తిని పిలువబడినవాడు, సమస్త విశ్వపోషకుడు, సమస్త జీవితుల అవసరములను సమకూర్చేవాడు అంటే ఏకో బహునాం ఏ విదదాతి కామాన్, సమస్త సృష్టికి కేంద్ర బిందు వంటి వాడు సాక్షాత్తు శ్రీ విష్ణు భగవానుడే. ఆ విష్ణువే అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు వంటి దేవతారూపంలో విస్తరించను. వారు కేవలము అతని అంశాలు మాత్రమే. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.23 అని కుట్టు పలికను. యో అపశ్య దేవత భక్త యజంతే శబ్దయాన్వితాః తే అపి మామేవ కౌంతేయ యజంత విధిపూర్వకం. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు వాస్తవమునకు ఆ విధి ప్రకారంగా నన్నే పూజించుచున్నారు. అనగా దేవతలకు భగవంతునికి గల సంబంధము నెరుగక దేవతార్చనము మునిగినచోది కేవలము అవిధిపూర్వకము అర్చనం అనబడను. అహం హి సర్వయజ్ఞానాం భోక్తాయ చ ప్రభురేవచ, నేనే సర్వయజ్ఞములకు భోక్తను, ప్రభువును అయి ఉన్నానని కూడా శ్రీకృష్ణుడు భగవద్గీత యందు 9:24 పలికెను. దేవతల నామములు విష్ణువు యొక్క విభిన్న నామములే కనుక దేవతలు కూడా విష్ణువుతో సమానమని ఎవరైనా వాదించిన అవకాశం కలదు. కానీ అది సరైన నిర్ణయము కాదు, అది వేదాధ్యాయుని నిరాకరించబడినది. చదవమంటారా ప్రభుజీ? చదవండి. చంద్రమా మనసో జాత్యక్షోహ సూర్యో అజాయత స్తోత్రాదయచ్చ ప్రాణాచ్చ ముఖాదాగ్ని రజాయత నారాయణాద్ బ్రహ్మ నారాయణో దుద్రో జాయతే నారాయణ ప్రజాపతి జాయతే నారాయణేంద్రో జాయతే నారాయణ దృష్ట వసవో జాయంతే నారాయణ ఏకాదశి రుద్రా జాయంతే. చంద్రుడు నారాయణ మనసు నుండి ఉద్భవించను, సూర్యుడు ఆ దేవదేవు నయనము నుండి ఉద్భవించను. శ్రవణ శక్తి ప్రాణవాయువునకు అధిష్టాన దేవతలు నారాయణ నుండియే వచ్చది. అగ్నిదేవుడు అతను ఉపము నుండి బయలుపడెను. ప్రజాపతి బ్రహ్మ నారాయణ నుండియే ఆవిర్భవించెను. ఇంద్రుడు నారాయణ నుండియే ఉద్భవించెను. అష్టవసువులు 11 రుద్రులు ద్వాదశాధిపత్యులు నారాయణ నుండియే వచ్చిది. స్మృతులు అందు ఇట్లు చెప్పబడినది. బ్రహ్మ శంపుస్త దైవార్క చంద్ర మానచ్చ శతక్రతు ఏవ మాధ్యాస్త దేవాంత్యే యుక్త వైష్ణవ తేజస అజగత్ కార్యావసానేతు విజయంతే చ తేజస వితేజచ్చ తే సర్వే పంచతత్వముపాయంతి తే. బ్రహ్మ శివుడు సూర్యుడు ఇంద్రుడు వంటి దేవతలు కేవలము దేవదేవుని శక్తి ఫలములు మాత్రమే. ఇచ్చట పేర్కొనబడిన దేవతల విషయమునది సత్యమే. సృష్టి లయించిన వాడు నారాయణుని ఆసక్తి విస్తారములన్నీ తిరిగి నారాయణులేని లీనమగును. అనగా దేవతలందరూ అంతరించిపోవుదురు. ప్రాణశక్తి హరింపబడగా వారు నారాయణ యందు లీనమగుదురు. కనుక విష్ణు భగవానుడే బ్రహ్మ కాని రుద్రుడు కానీ కాదు, దేవదేవుడని నిర్ణయించబడినది. ప్రభుత్వాధికారి వాస్తవమునకు ఒక ప్రభుత్వ శాఖకు మాత్రమే అధికారి. అయినప్పటికీ కొన్ని మార్లు పూర్తి ప్రభుత్వమే అయినట్లు భావింపడి రీతి విష్ణు భగవాన్ నుండి అధికారం పడిసిన దేవతలు ఆ దేవదేవుని అతని శక్తిమంతరు కాకపోయినను అతని పక్షమున పనిచేయుచుందరు. అనగా దేవతలందరూ విష్ణు ఆజ్ఞలను అనుసరించి పనిచేయవలసి ఉండును. కనుకనే ఏకలే ఈశ్వర కృష్ణ అరసభ భృత్య అని చెప్పబడినది. శ్రీకృష్ణుడు అక్కడే పరమప్రభువు, ఇతరులందరూ అతని భృత్యులే. అతను ఆజ్ఞానుసారం వర్తించవలసిన వారే. విష్ణు భగవానుకు దేవతలు గల భేదము భగవద్గీత 9.25 అందును యాంతి దేవవ్రత దేవాన్ యాంతి మధ్య జినోపిమాం అని తెలుపబడినది. దేవతారాధకులు దేవతాలోకంలో చేరుదురు. శ్రీకృష్ణుని విష్ణువుని అర్పించి వారు వైకుంఠములకు ఎగుదురు. ఇవన్నీ స్మృతి వాక్యములు. కనుక విష్ణువు ఇతర దేవతల సమానమనేది భావన
శాస్త్ర విరుద్ధమైనది. దేవతలు ఎన్నడనో పరమశక్తివంతులు కారు. వారి శక్తి ఆధిపత్యము నారాయణ కరుణపైనే ఆధారపడి ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మదర్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మదర్జీ. సో ఈ యొక్క ద్వీపంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సూర్యుని పూజిస్తూ సూర్యుడు యొక్క లోకానికి వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో అయితే దానికి ప్రభుపాదుల వారు దేవతల యొక్క స్థానాన్ని, దేవాది దేవుడి యొక్క స్థానాన్ని డిఫరెన్షియేట్ చేస్తూ మనకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. దేవతలందరూ కూడా భగవంతుడితో నియమింపబడినటువంటి వాళ్ళు. దేవతలందరూ కూడా తిరిగి మళ్ళీ విష్ణువులోనే లీనమవుతారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో విష్ణువు వచ్చేసి భగవానుడు, బ్రహ్మ శివుడు కూడా విష్ణువుతో సమానము అనడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలానే మనకి భగవద్గీతలో కూడా ఏ దేవతను పూజిస్తే ఆ దేవతా లోకానికి వెళ్తారు అనేటువంటిది చెప్పబడింది. అంతేకాని ఎవరిని పూజించినా నా దగ్గరికి వస్తారు అని చెప్పలేదు. నా దగ్గరికి రావాలంటే నన్ను మాత్రమే ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని కృష్ణుడు తెలియజేయడం అనేటువంటిది చెప్పింది, జరిగింది భగవద్గీతలో. అందుకని ఇక్కడ చూడండి, అంటే అది రుజువు అవుతుందన్నమాట. అన్ని సందర్భాలలోనూ భగవంతుడు చెప్పినటువంటి మాట రుజువు అవుతుంది. ఎందుకంటే భగవంతుడు సనాతన ధర్మాన్ని చెప్తారు. సో అది ఒకప్పుడు ఒక రకంగా ఇంకొకప్పుడు ఇంకొక రకంగా మారిపోయేటువంటి ధర్మం కాదు అది. సో ఇప్పుడు మనం సృష్టించుకున్నటువంటి ధర్మాలన్నీ పరిస్థితులకు అనుగుణంగా మారిపోతాయేమో, కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మం అనేటువంటిది ఎప్పటికీ కూడా మారేటువంటి ధర్మం కాదు. అందుకనే ఆయన అప్పుడు ఏం చెప్పారో అదే అన్ని సందర్భాల్లోనూ రుజువు అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క ద్వీపపు వాసులు సూర్యుడిని పూజించటం వల్ల సూర్యుడి లోకానికి వెళ్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంతేకాని సూర్యుడిని పూజించి వీళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతున్నారు లేకపోతే ముక్తిని పొందుతున్నారు అని అక్కడ చెప్పలేదు. అంటే భగవంతుడు చెప్పినటువంటి మాట కూడా కరెక్ట్గా అలానే మనకి రుజువు అవుతుంది. సో ఈ విధంగా ఒక ఉదాహరణతో చెప్పారు. ఒక ప్రభుత్వాధికారిని చూస్తే ప్రభుత్వమే వచ్చింది అనేటువంటి భావనలో మనం ఉంటాం. ప్రభుత్వం దగ్గరికే వెళ్ళాము, ప్రభుత్వంతోనే మాట్లాడుతున్నాము అనేటువంటి భావనలో ఉంటాం. కానీ ప్రభుత్వాధికారి ప్రభుత్వంలో ఒక భాగం మాత్రమే. అదే విధంగా ఏదైనా దేవీ దేవత కూడా భగవంతుడి యొక్క అంశాలు మాత్రమే. అలానే దేవీ దేవతే సర్వస్వము అని అనుకుంటే అది తప్పు అనేటువంటి భావనని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఓకే. సో దేవతల గురించి కృష్ణుడు అర్జునుడితో మాట్లాడినటువంటి విషయం గురించి మళ్ళీ ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నారు. 5వ శ్లోకం. ప్రత్యస్య విష్ణు రూపం యత్ సత్యస్యర్థస్య బ్రాహ్మణః అమృతస్య చ మృష్ణోశ్చ సూర్యమాత్మానమీమహీతి. హరే కృష్ణ ప్రభుజీ. లక్షదీప వాసులు ఈ మంత్రంతో దేవదేవుని అర్చంతుడు పురాణ పురుషుడు సర్వవ్యాపియునకు విష్ణు భగవాను ప్రతిబింబమైన సూర్యదేవుని ఆశ్రయించుగాక కేవలము విష్ణువే ఆరాధ్యుడు, అతడే వేదములు ధర్మము అయి ఉన్నాడు, శుభాశుభ ఫలములకు ఆ ఆదిదేవుడే మూలము. ఓకే, ఒక నిమిషం. సో దేవతలని ఆరాధన చేయడం గురించి ఇందాక శ్లోకంలో మాట్లాడారు. అయితే దేవతారాధన కూడా పరోక్షంగా నాకు చేస్తున్నటువంటి ఆరాధన అనేటువంటి విషయాన్ని కృష్ణుడు అక్కడ తెలియజేశారు. పరోక్షమైనటువంటి ఆరాధన చేయడం వల్ల వచ్చేటువంటి నష్టం గురించి మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. ఎందుకంటే పరోక్షమైనటువంటి ఆరాధన అంటే దేవతారాధన ద్వారా భగవంతుడిని ఆరాధించడం. దానివల్ల ఏమవుతుందంటే దేవతారాధన వల్ల దేవతాలోకాలకి వెళ్తాం. ఒకవేళ మన భావన ఇక్కడ చూడండి, దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. మన భావన ఎలా ఉన్నా దేవతారాధన చేస్తే మనకు వచ్చేటువంటి నష్టం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. మనం అందరూ అనుకోవచ్చు, ఓకే అండి నేను దుర్గాదేవికి పూజ చేస్తాను, దుర్గాదేవి భగవంతుడికి సేవకురాలు, భగవంతుడితో నియమింపబడింది, భగవంతుడు నీ ఆధ్వర్యంలోనే ఈ ప్రకృతి మొత్తం పనిచేస్తుంది కాబట్టి దుర్గాదేవి భగవంతుడికి సేవకురాలు అనేటువంటి భావంతో నేను దుర్గాదేవిని పూజిస్తా, అలా పూజిస్తే నష్టమేంటి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నేను దుర్గని దేవాది దేవుడు అని లేకపోతే అందరి దేవుళ్ళకి అంటే కూడా గొప్ప దేవత అనేటువంటి భావంలో నేను పూజించట్లేదు, అలా పూజిస్తే తప్పు లేదు కదా అని అడుగుతారు. లేదు అంటే శివుణ్ణి లేకపోతే వినాయకుణ్ణి ఇలా అనేక రకాలైనటువంటి దేవీ దేవతలు మనకు ఉన్నారు. వీళ్ళందరినీ పూజించేటప్పుడు వీళ్ళందరూ కూడా భగవంతుడి సేవకులు అనేటువంటి భావంలోనే నేను పూజిస్తున్నాను కాబట్టి
నేను చేసేటువంటి పూజలో తప్పు లేదు కదా అంటారు. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడి యొక్క పొజిషను దేవతల యొక్క పొజిషను అర్థమైంది. అర్థమైనా కానీ ఇంకా దేవీ దేవతలను పూజించడం వల్ల వచ్చేటువంటి నష్టం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ ద్వీపవాసులకి తెలుసు విష్ణు భగవానుడి ప్రతిబింబమే సూర్యుడు అని, విష్ణు భగవానుడే దేవాది దేవుడు అని తెలుసు. కానీ వీళ్ళు ఆరాధ్యుడుగా సూర్యుని ఎంచుకున్నారు. సూర్యుని ఎంచుకోవడం వల్ల వీళ్ళకి తెలుసు సూర్యుడు కూడా భగవంతుడి యొక్క ప్రతిబింబం అని, సూర్యుడు కూడా భగవంతుడి నుంచే వచ్చారని, భగవంతుడే దేవాది దేవుడు సూర్యుడు కాదు అనేటువంటి విషయం తెలిసి కూడా సూర్యుడు పూజించినటువంటి వీళ్ళకి భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళారా, భగవద్ధామానికి వెళ్ళారా? వెళ్ళలేదు, సూర్యలోకానికే వెళ్ళారు. సో అది మనం అర్థం చేసుకోవాల్సింది. కాకపోతే మనం దేవీ దేవతలను పూజించేటప్పుడు మన భావన కరెక్టే ఉన్నా కానీ మనం ఇంకొకటి ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలతోటి మనం కృష్ణ భక్తిలో ముందుకెళ్ళాలి అనేటువంటి భావనలో ఉండాలి మనం. అంటే మనం భగవంతుడు, మనం నమ్ముతున్నటువంటి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, మన యొక్క గమ్యం భగవద్ధామానికి వెళ్ళడం అయితే అందుకు అవసరమైతే ఏ వైష్ణవుడు అయినా సరే పూజింపబడాలి, ఏ వైష్ణవుడికైనా సరే మనం శరణాగతులం అవ్వాలి. ఏ వైష్ణవుడి యొక్క ఆశీస్సులు లేకుండా మనము దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాదు. అందుకని దేవతలందరూ కూడా వైష్ణవులే, దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులు అంటే వైష్ణవులు. సో ఈ వైష్ణవుల యొక్క సేవ చేస్తే, ఈ వైష్ణవులకి పూజ చేస్తే, వైష్ణవుల యొక్క ఆశీర్వాదం ఉంటే మనం మన భక్తిలో పురోగమిస్తాం, అంటే దేవాది దేవుడికి మనం చేసేటువంటి భక్తిలో పురోగమిస్తాం. అందుకు వైష్ణవ సేవ చేయాలి, అంతే తప్ప వైష్ణవ సేవని చేసి భగవంతుని యొక్క సేవను వదిలేయటము అనేటువంటిది దానివల్ల మనకి ముక్తి రాదు. ఓకే, సో వైష్ణవులందరినీ సేవించేది ఎందుకు అంటే భగవంతుని మీద ప్రేమ పెరగడం కోసం, భక్తి పెరగడం కోసం. అందుకనే ఈ ద్వీపవాసులు సూర్యుని పూజించేది సూర్యలోకానికి వెళ్ళే విధంగా మనం కూడా అన్ని రకాల దేవీ దేవతలను పూజించి దేవీ దేవతల లోకానికే వెళ్తాం, తప్ప అంతకుమించి భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటిది జరగదు. ఓకే, చదవండి మాతాజీ. భాష్యము భగవద్గీత యందు ద్రౌపద పడినట్లు మృత్యు సర్వహరశ్చాహం, విష్ణు భగవానుడు మృత్యుదేవత కూడా అయి ఉన్నాడు. శుభకర్మలు అశుభకర్మ రెంటినీ అతడి నియంత్రించును. అశుభకర్మలు విష్ణు భగవాను వెనుక ఉన్నట్లుగా చెప్పబడిన కానీ శుభకర్మలు ఆ దేవదేవుని ఎదుటనే ఉన్నవి. అట్టి శుభములు ప్రపంచమంతటి నెలకొని ఉండి విష్ణు భగవానుచే నియంత్రింపబడును. ఈ శ్లోక విషయమున మధ్వాచార్యులు ఇట్లు వ్యాఖ్యానించేది. సూర్య సోమాగ్ని నారీష విధాతృషు యథాక్రమం లక్షాది ద్వీప సంస్థాసు స్థితం హరిముపాసతే. ఈ సృష్టి యందు అనేకమగు ప్రాంతములు, స్థలములు, పర్వతములు, సముద్రములు కలవు. దేవదేవుడు సర్వత్రా వివిధ నామములతో అర్చింపబడుచుడును. ఈ శ్రీమద్ భాగవత శ్లోకమును వీర రాఘవాచార్యులు ఈ విధముగా వివరించిరి. ఈ భౌతిక జగత్తుకు మూల కారణం తప్పక పురాణ పురుషుడే అయ్యుండవలెను. అనగా అతడు భౌతిక వికారములకు అతీతునిగా ఉండవలెను. అతడే సమస్త శుభకార్యములకు భోక్త. బద్ధ జీవనములకు ముక్తికి అతడే కారణము. సూర్యదేవుడు అంటే పరమశక్తిమంతుడగు జీవుడు, అతని దేహాంగములలో ఒకడు. సహజంగానే మనము శక్తిమంతులకు జీవులకు అధీనులము కనుక భగవత్ ప్రతినిధులకు పలువురు దేవతలను అర్చింపవచ్చును. సూర్యోపాసనము ఈ శ్లోకం నందు ఉపదేశింపబడి అప్పటికీ అతనిని దేవదేవునిగా కాకుండా శక్తిమంతుడుగా భగవత్ ప్రతినిధిగా అర్చింపవలను. కఠోపనిషత్తు 1.3.1 నందు ఈ విధముగా చెప్పబడినది. ఋతం పిపస్తౌ పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రదిష్టో పరమే పరార్థి ఛాయాతపో బ్రహ్మ విదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రిగుణాచికేత నచికేత. విష్ణు భగవానుని అంశలగు అణు ఆత్మ మరియు పరమాత్ముడు ఇరువురును ఈ దేహం నందలి హృదయ గుహలో నెలకొని ఉన్నారు. గుహయందు ప్రవేశించిన జీవుడు ప్రాణవాయువులపై ఆధారపడిన వాడై కర్మఫలములను భోగించును. ఇక సాక్షి మాతృనిగా పరమాత్ముడు అతనికి భోగానుమతి వసగును. బ్రహ్మ విధులు మరియు వైదిక నిబంధనలను శ్రద్ధతో పాటించని గృహస్థులు వారిరువురి నడుమ గల భేదమును సూర్యునికి ఛాయకు గల భేదము వంటిదిగా పలుకుదురు. శ్వేతాశ్వ రోపనిషత్తు 6.16 నందు ఈ విధముగా చెప్పబడినది. సవిశ్వ కృద్విశ్వ విధాత్మ యోనిహి జ్ఞకాలాకారో గుణి సర్వ విద్య ప్రధాన క్షేత్రజ్ఞపతి గుణేశ సంసార మోక్ష స్థితి బంధ హేతు. ఈ జగత్తును
స్పృశించినట్టు భగవానుడు తన సృష్టి అందరి అనుగణువు నెరిగి ఉన్నాడు. అతడే సృష్టికి కారణమైనప్పటికీ తన ఆవిర్భావములకు ఏది కారణం కాదు. అతడు సర్వజ్ఞుడు, సమస్త దివ్య గుణములకు ప్రభువుకు పరమాత్ముడు. భావబంధములకు బంధ విముక్తికి సంబంధించి అతడి ఈ భౌతిక జగత్తుకు ప్రభువై ఉన్నాడు. అదే విధంగా తైత్రీయోపనిషత్తు 2.82 ఇట్లు చెప్పబడ్డది. భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య, భీషాస్మాద్ అగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ. పరబ్రహ్మం యొక్క భయము వలనే వాయువు ఈచుచున్నది. అతని భయం వలనే సూర్యుడు క్రమంగా ఉదయాస్తమనములను కావించుచున్నాడు. అతను భయం వలనే అగ్ని ప్రజ్వలిల్లుచున్నది. కేవలము అతని భయముననే మృత్యుదేవత, స్వర్గాధిపతి ఇంద్రుడు తమ తమ కార్యములను నెరవేర్చుచున్నారు. ఈ అధ్యాయమున వివరింపబడినట్లు లక్షాది 5 ద్వీపవాసులు ఒక్కొక్కరు వరుసగా సూర్యుని, చంద్రుని, అగ్నిని, వాయుదేవుని, బ్రహ్మను అర్చించురు. వారు ఈ 5 దేవతలను అర్చించినప్పటికీ ఈ శ్లోకమున ప్రజ్ఞస్య విష్ణు రూపం అనే పదములతో సూచించినట్లు సర్వ జీవాత్మగా అంటే పరమాత్మనిగా నిజమునకు విష్ణు భగవానునే అర్చించురు. విష్ణువే బ్రహ్మము, అమృతము, మృత్యువు అయి ఉన్నాడు. అనగా పరబ్రహ్మము మరి సమస్త శుభాశుభములకు మూలము అతడి. దేవతలతో సహా ఎల్లర్ హృదయములందు అతడు విరాజమానుడై ఉన్నాడు. భగవద్గీత 7.20 కామస్తైస్తైరి హృత జ్ఞాన ప్రపద్యంత్యన్య దేవత అని తెలుపబడినట్లుగా విషయ కోరికలు చే జ్ఞానం అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణొచ్చెదరు. కామాంధ్రులైన వారు తమ ఇచ్చాపూర్ణత్వములకై ఇతర దేవతార్చనము చేయవచ్చునని ఉపదేశింపబడినది. కానీ నిజమునకు ఆ కోరికలను తీర్చున్నది దేవతలు కారు. దేవతలు ఏది వనర్చనను అది విష్ణు భగవాన్ అనుమతి పైననే చేయుచుందరు. కానీ కామాతులైన వారు సర్వ జీవాత్ముడకు విష్ణువును ఆరాధించిన బదులు వివిధ దేవతారాధననే చేపడుదురు. అయినను విష్ణువే దేవతలందరికీ పరమాత్ములు కనుక చివరకు వారు విష్ణు భగవాన్ని అర్చించిన వారవుదురు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా మనం ఇందాక చెప్పుకున్నటువంటి మాటని ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు. మనము సూర్యుడిని పూజించేటప్పుడు సూర్యుడు భగవంతుడి యొక్క ప్రతినిధి అనేటువంటి భావంలో పూజించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా కాకుండా మనము ఒకవేళ మనం ఏ దేవీ దేవతను పూజించినా కానీ ఆ దేవీ దేవత ద్వారా మనం పొందేటువంటి ఏ వరాలైనా సరే అవి భగవంతుడి యొక్క అనుమతితోటే వస్తున్నాయి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుమతితోటే వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కానీ మనము అలాంటి దేవీ దేవతల ఎడనే మనము విష్ణు భగవాన్ని అర్చించకుండా దేవీ దేవతల్ని ఎందుకు అర్చిస్తున్నాము అని అంటే ఆ భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం. సో అలా తీర్చుకోవడం అనేటువంటి భావనలో చేయటం వల్ల విష్ణు భగవాన్ని అర్చించకుండా ఉంటే దానివల్ల మనము ఆధ్యాత్మిక లాభాన్ని పొందట్లేదు. తర్వాత ఇక్కడ సూర్యుని కూడా భగవంతుడి యొక్క శరీరంలో భాగంగానే సూచిస్తున్నారు. సూర్యోపాసనం కూడా ఈ శ్లోకంలో చెప్పబడినా కానీ అది దేవదేవుడి యొక్క శక్తివంతమైనటువంటి భగవత్ ప్రతినిధిగానే మనము ఉపాసన చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. తర్వాత సో ఇంకొకటి, మనము ఎవరికి చేసినా కానీ భగవంతుడికే చేరుతుంది అనేటువంటిది మళ్ళీ ఇందులో కూడా చెప్పారు. అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చేరుతుంది అని. సో ఇక్కడ మళ్ళీ ఆత్మ పరమాత్మ గురించి మాట్లాడారు. సో పరమాత్మ కూడా ఆత్మతో పాటు ఒకే హృదయంలో ఉంటున్నారు అనేటువంటి విషయం చెప్పారు. గృహయందు ప్రవేశించినటువంటి జీవుడు ప్రాణవాయుపై ఆధారపడిన వాడే, కర్మఫలములను భోగించును. కానీ సాక్షి మాత్రుడిగా ఉన్నటువంటి పరమాత్మను మాత్రం అలా కాదు అని చెప్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ ఒక్కొక్క ద్వీపం వాళ్ళు ఒక్కొక్క దేవతని పూజిస్తున్నారు. సో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ద్వీపం ఏదైతే ఉందో ఆ ద్వీపం వాళ్ళు సూర్యుని పూజిస్తే మిగిలినటువంటి వాళ్ళు ఇంద్రుణ్ణి లేకపోతే చంద్రుణ్ణి లేకపోతే అగ్నిని, వాయువుని, అలా ఇతర దేవతలందరినీ కూడా పూజించడం అనేటువంటిది జరుగుతుంది. సో వాళ్ళందరినీ కూడా భగవంతుని యొక్క సేవకులు అనేటువంటి భావంలోనే వాళ్ళు కూడా చేస్తున్నారు. ప్లక్షాదిషు పంచమ పంచసు పురుషాణం ఆయురింద్రియో మోజ సహోబలం బుద్ధిర్విక్రమా ఇతి చ సర్వేషాం ఔత్పత్తికి
सिद्धि रवि शेषेण वर्तते लक्ष्मण स्वामी प्रभु चलता हरे कृष्ण प्रभु राजा दीर्घायु ఇంద్రియ బలము శారీరక మానసిక బలము బుద్ధి సాహసమను లక్షణములను లక్ష్యాది ఐదు ద్వీపవాసులు సహజ గుణమునగును సమానమునగును కలిగియుందురు. సో ఈ లక్షద్వీపవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీర్ఘాయు ఉంటుంది. వాళ్ళందరూ కూడా శారీరకంగా మానసికంగా బలాన్ని కలిగి ఉంటారు, బుద్ధిని సాహసాన్ని కలిగి ఉంటారు. ఈ లక్షణాలన్నీ కూడా ఈ లక్షద్వీపంలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా సమానంగా కలిగి ఉంటారు. ప్లక్షద్వీపం, లక్షద్వీపం కాదు, ప్లక్షద్వీపంలో ఉన్నటువంటి వారు. ప్లక్ష స్వసమానేనే క్షుర సోదేనావృతో యథా తథా ద్వీపో అపి శాల్మలో ద్విగుణ విశాలః సమానేన సురే దేనావృతః పరివృంకే జయత్ శ్రీమతజీ జై శ్రీమత చదువు. లక్షద్వీపము దానితో సమానమగు వైశాల్యము కలిగిన ఇక్షుర సముద్రంతో చుట్టుబడి ఉన్నది. అదే విధముగా ప్లక్షద్వీపమునకు రెండు రెట్లు వైశాల్యము కలిగిన సాల్మలి ద్వీపము మనున్నది. 400,000 యోజనములు లేదా 32,00,000 మైళ్ళు కలదు. అది తనతో సమానమగు వైశాల్యము కలిగిన సురాసాగరముతో ఆవృతమై ఉన్నది. హరే కృష్ణ. ప్లక్షద్వీపం ఎంతైతే వైశాల్యాన్ని కలిగి ఉందో అంతే వైశాల్యంతో ఇంకొక సముద్రంతో చుట్టబడి ఉంది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు లవణ సముద్రంతో పరివృత్తమై ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే జంబూద్వీపం కూడా లవణ సముద్రంతో పరివృత్తమై ఉంది, ప్లక్షద్వీపం కూడా లవణ సముద్రంతో పరివృత్తమైంది. అంటే జంబూద్వీపానికి ప్లక్షద్వీపానికి మధ్యలో లవణ సముద్రం ఉంది. ఇప్పుడు ప్లక్షద్వీపానికి అవతల పక్క ఉన్నటువంటి ఇంకొక సముద్రం గురించి చెప్తున్నారు. రెండవ పక్క అంటే ద్వీపం అంటే వేరే వైపు కూడా ఉంటాయి కదా నీళ్లు. సో ఆ ప్లక్షద్వీపానికి అవతల పక్క ఉన్నటువంటి సముద్రము ఇక్షరస సముద్రము అని చెప్తున్నారు. ఈ ఇక్షరస సముద్రం యొక్క వైశాల్యము ప్లక్షద్వీపం యొక్క వైశాల్యంతో సమానంగా ఉంటుంది. ఏ విధంగా అయితే లవణ సముద్రం జంబూద్వీప వైశాల్యంతో సమానంగా ఎలా ఉందో ఆ విధంగా. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, లక్ష యోజనాలు జంబూద్వీపం ఉంటే 200,000 యోజనాలు ప్లక్షద్వీపం ఉంది. ఓకే, సో ప్లక్షద్వీపానికి 2 రెట్లు వైశాల్యం కలిగినటువంటి ద్వీపం ఇంకోటి ఉంది, దాని పేరు శాల్మలి ద్వీపం. అంటే ఒక్కొక్క ద్వీపం బయటికి వెళ్తున్న కొద్దికి అది ఇంతకు ముందు ఉన్నటువంటి ద్వీపం కంటే 2 రెట్లు ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ప్లక్షద్వీపానికి బయట ఉన్నటువంటి సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రం ఇక్షురస సముద్రం. ఇక్షురస సముద్రం దాటిన తర్వాత ఉన్నటువంటి ఇంకొక ద్వీపం శాల్మలి ద్వీపం. ఆ శాల్మలి ద్వీపం అనేటువంటిది ప్లక్షద్వీపం కంటే 2 రెట్లు ఉంటుంది. ప్లక్షద్వీపం 200,000 యోజనాలు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి శాల్మలి ద్వీపం వచ్చేసి 400,000 యోజనాలు. ఓకే, సో ఇది దానితో సమానమైనటువంటి వైశాల్యం కలగా సురాసాగరంతో ఆవృతమై ఉన్నది. ఇప్పుడు అర్థమైందా మాతాజీ? సో శాల్మలి ద్వీపానికి ప్లక్షద్వీపానికి మధ్య ఉన్నటువంటి సముద్రం ఇక్షురస సముద్రం. శాల్మలి ద్వీపం బయట ఇంకొక సముద్రం ఉంది, ఆ సముద్రం పేరు సురాసాగరం. ఈ సురాసాగరానికి బయట ఉన్నటువంటి ద్వీపం ఇంకొకటి ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనకి 3 సముద్రాల గురించి తెలిసింది, 1 లవణ సముద్రం, 2 ఇక్షరస సముద్రం, 3 సురాసాగరం. ఓకే, ఎవరికైనా అర్థం కాలేదండి, కన్ఫ్యూజన్ ఏమి ఉంటే మళ్ళీ ప్రశ్నలు అడగచ్చు. యత్ర హ వై శాల్మలి ప్లక్షయామ యత్ర హ వై శాల్మలి ప్లక్షయామ
యస్యాం నావ కిల నిలయా యస్యాం వావ కిల నిలయా మహుర్ భగవతాశ్చందః స్తుతః మహుర్ భగవతాశ్చందః పతత్రి రాజస్య సా ద్వీపహూతయే ఉపలక్ష్యతే లక్ష్మణరావు ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ లక్ష్మణరావు ప్రభుజీ. ప్రభుజీ జస్ట్ ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను ప్రభుజీ, షిఫ్ట్ నుంచి. చదవండి. శాల్మలీ ద్వీపమునందే శాల్మలీ వృక్షమున్నది. ఆ వృక్షం వలననే ఆ ద్వీపమునకు ఆ పేరు వచ్చినది. శాల్మలీ వృక్షము లక్ష వృక్షముతో సమానమైన వైశాల్యమును ఎత్తును అనగా 100 యోజనముల 800 మైళ్ళు వైశాల్యము 1100 యోజనములు అనగా 8800 మైళ్ళు ఎత్తి కలిగి ఉన్నది. ఆ మహావృక్షమే విష్ణు భగవాను వాహనమైన పక్షిరాజు గరుత్మంతుని నివాస స్థానమని పండితులు చెప్పుదురు. ఆ వృక్షం పైన గరుడు వేద మంత్రములతో విష్ణువును స్తుతించుచుండును. హరే కృష్ణ. ద్వీపం శాల్మలీ ద్వీపానికి శాల్మలీ ద్వీపం అని ఎందుకు పేరు వచ్చింది అని అంటే, శాల్మలీ ద్వీపంలో అక్కడ కూడా ఒక మహావృక్షం ఉంది. సో ఆ మహావృక్షం పేరు శాల్మలీ వృక్షం. ఈ శాల్మలీ వృక్షము వైశాల్యము ఇంతకు ముందు చెప్పినటువంటి ప్లక్ష వృక్షం వైశాల్యంతో సమానంగా ఉంది. అంటే ప్లక్ష వృక్షం ఎంత ఉందో అంతే ఉంది అనమాట. అంటే అది కూడా 100 యోజనాలు అంటే 800 మైళ్ళ వైశాల్యాన్ని కలిగి ఉంది. 1000 యోజనాలు ఎత్తును కలిగి ఉంది. అంటే 8800 మైళ్ళ ఎత్తును కలిగి ఉంది. అయితే ఈ వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ వృక్షం మీద విష్ణు భగవానుడి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడు అక్కడ ఉంటారు. సో గరుత్మంతుడి యొక్క నివాస స్థానం అనమాట అది. సో అక్కడ ఉండి ఆయన వేద మంత్రాలతోటి భగవంతుడిని స్తుతిస్తూ ఉంటారు. తద్వీపాధిపతి ప్రియవ్రతాత్మజో యజ్ఞబాహుః స్వసుతేభ్యః సప్తభ్యస్తన్నామాని సప్తవర్షాణి వ్యభజత్ సురోచనం సౌమనస్యం రమణకం దేవవర్షం పారిభద్రమాస్యనమ విజ్ఞాతమితి హరే కృష్ణ. ప్రియవ్రతుని తనయుడగు యజ్ఞబాహువే శాల్మలీ ద్వీపాధిపతి. అతడు ఆ ద్వీపమును సప్తవర్షములుగా విభజించి తన 7 పుత్రుల కొసగెను. ఆ పుత్రుల నామములను అనుసరించి సప్తవర్షములకు సురోచనము సోమ నస్యము రమణకము దేవవర్షము పారిభద్రము ఆప్యాయనము అవిజ్ఞాతము అను నామములు కలిగినవి. ఓకే. సో ప్రియవ్రతుని ఇంకొక పుత్రుడైనటువంటి యజ్ఞబాహుడు శాల్మలీ ద్వీపాన్ని పాలించారు. సో శాల్మలీ ద్వీపాన్ని కూడా మళ్ళీ 7 వర్షాలుగా విభజించి ఆయన యొక్క 7 పుత్రులకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే. సో వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తేషు వర్షాధ్రయో నద్యశ్చ సప్తైవాభిజ్ఞాతాః సర్వశః శతశృంగో వామదేవః కుందో ముకుందః పుష్పవర్షః సహస్రుతిరితి అనుమతి సినివాలి సరస్వతీ కుహూ రజనీ నంధారాకేతి
సరస్వతి రమ్య మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. ఆ వర్షములందులు సర్వస్వము సతశృంగము వామదేవము కుందము ముకుందము పుష్పవర్షము సహస్రశుతి అను ఏడు పర్వతములు కలవు. అట్లే అనుమతి శ్రీనివాళి సరస్వతి కుహు రజని నంద రాక అను సప్త నదులు కలవు. అవి ఇంకనూ నెలకొని ఉన్నవి. ఓకే, సో శాల్మలి ద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించారు. ఏడు వర్షాల్లో ఉన్నటువంటి నదులు, ఏడు వర్షాల్లో ఉన్నటువంటి పర్వతాల గురించి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. వాటి పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటికీ ఉన్నాయట అవి. వేదమయం సోమం ఆత్మానం వేదన యజంతే. ప్రభుజీ బుక్ దగ్గర లేదు ప్రభుజీ. ఓకే, రాధారాణి మాతాజీ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. శ్రుతధరులు, వీర్యధరులు, వసుంధరులు, ఇషంధరులు అని తెలియబడు తద్వర్షవాసులు వర్ణాశ్రమ ధర్మములను ఖచ్చితముగా పాటించు భగవదంశయముగు భగవదంశయగు సోముణ్ణి అర్చించుదురు. ఓకే, సోముడు అంటే శివుడు. శివుడు. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి వర్షవాసులు అందరూ కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారనమాట. భగవదంశ అయినటువంటి సోముని అర్చిస్తున్నారు. స్వగోభిః పితృదేవేభ్యో విభజన్ కృష్ణ శుక్లయోః ప్రజానాం సర్వాసాం రాజందః సోమో న అస్త్వితిః అస్త్వితి. శాల్మలి దీపవాసుని చంద్రుని ఈ మంత్రముతో స్తుతింతురు. పితృదేవతలకు దేవతలకు అన్నము నొసగుటకై చంద్రుడు తన కిరణములను ప్రసరించి ఒక మాసమును శుక్ల కృష్ణపక్షములుగా విభజించుతున్నాడు. అతడే కాలమును విభజించువాడు. ఇష్ట ప్రజలకు అతడే రాజు. అతడే మాకు రాజు మరియు నిర్దేశకునిగా నిలిచి ఉండుగాక. అతనికి ఇవే మా వందనములు. హరే కృష్ణ. శాల్మలి ద్వీపవాసులు, అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే చంద్రుణ్ణి పూజిస్తున్నారు. చంద్రుణ్ణి మంత్రాలతో స్తుతిస్తున్నారు. సో ఆయన స్తుతించినటువంటి మంత్రంలో ఏం చెప్తున్నారు అని అంటే చంద్రుడు చల్లని కిరణాలతోటి ఆయన కృష్ణపక్షం శుక్లపక్షంగా విభజిస్తున్నారు, ఆయనే కాలాన్ని నియంత్రిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇప్పుడు చూడండి, శాల్మలి ద్వీపవాసులు చంద్రుని పూజిస్తున్నారు, లక్షద్వీపవాసులు సూర్యుని పూజిస్తున్నారు. సోముడు అంటే చంద్రుడు మాతాజీ, సారీ శివుడు అనుకున్నాం కదా, సోముడు అంటే చంద్రుడు. ఓకే, సో శాల్మలి ద్వీపవాసులు సోముడిని పూజిస్తున్నారు అంటే చంద్రుడిని పూజిస్తున్నారు, లక్షద్వీపవాసులు సూర్యుని పూజిస్తున్నారు, జంబూద్వీపవాసులు భగవంతుడి యొక్క వివిధ అవతారాలను పూజిస్తున్నారు. ఓకే, ఇక్కడ ఆపుదామండి, మిగిలింది రేపు చదువుదాం. 12 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 13 శ్లోకం నుంచి రేపు చూద్దాం. మనకి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ. ఓకే, పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే.